హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను ఒక మంచి జ్యూసర్. అది తక్కువ బడ్జెట్తో అయితే వస్తుంది, చాలా తక్కువ బడ్జెట్తో జ్యూసర్ చూపిస్తానని చెప్పి ఏదో చిన్న టాయ్ చూపిస్తాను అనుకుంటున్నారా? కాదండి, ఇదే జ్యూసర్. దీంతో ఏంటంటే మనం లెమన్ అయినా స్క్వీజ్ చేసుకోవచ్చు, అలానే గజనిమ్మకాయలైనా స్క్వీజ్ చేసుకోవచ్చు, ఆరెంజెస్ అలాంటివి పెద్ద పెద్దవి కానీ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ట్రైన్లో అమ్ముతుంటే మాకైతే తీసుకొచ్చింది. దీని కాస్ట్ అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఎండ్లో అయితే దీని కాస్ట్ అనేది చెప్తాను. దీన్ని జస్ట్ ఏంటంటే దానికైతే మొత్తం పెట్టేసేసి దాన్ని గట్టిగా అయితే మనం స్క్వీజ్ చేసాము అంటే జ్యూస్ అంతా అయితే సపరేట్ అయిపోతుంది, లోపల పల్ప్ ఏంటంటే అలానే అయితే ఉండిపోతుంది. ఆల్మోస్ట్ నాకేంటంటే నేను ఫస్ట్ టైం కాబట్టి, స్టార్టింగ్ కాబట్టి ఒక్క సీడ్ అయితే వచ్చింది. మామూలుగా అయితే సీడ్స్ అనేవి కానీ రావట్లేదు. మీరు చూస్తుంటే లెమన్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోయింది, దాని లోపల అయితే ఏం లేదు, దాని సీడ్స్ అవన్నీ అయితే లోపలే ఉన్నాయి. జ్యూస్ అయితే ఇలా వచ్చింది. చిన్నదైతే లెమన్ యూజ్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నారు, లెమన్ జ్యూస్ తీయడానికి. అలానే పెద్ద దాంట్లో ఏంటి అంటే ఆరెంజెస్ అలాంటివి తీయడానికైతే యూజ్ చేస్తున్నాము. చూడండి, పెద్దదాన్ని కానీ మనం సేమ్ అలానే పెట్టేసేసి జ్యూస్ అనేది స్క్వీజ్ చేసుకోవడమే. మనకైతే లోపల ఏ పల్ప్ అనేది అయితే రావట్లేదు, లోపలే స్ట్రక్ అయిపోతుంది. మనం జస్ట్ గట్టిగా టైట్గా పెట్టేసాము అంటే దాన్ని ఇంకా స్క్వీజ్ చేయడమే. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఒకటి 10 రూపీస్, లెమన్ స్క్వీజ్ చేసింది 10 రూపీస్, అలానే ఆరెంజ్ స్క్వీజ్ చేసింది కానీ 10 రూపీస్. టోటల్ 20 రూపీస్కి మనకి ఇంత యూస్ఫుల్ గ్యాజెట్ అయితే వస్తుంది. ఇలాంటివి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఇంకెంతసేపు అలానే వీడియోని చూస్తారు? వీడియో నచ్చిందా అయితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.